ఎంటైర్ ఇండియాలో హాఫ్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామినేషన్ ఏది లేదు. ఫస్ట్ టైం మా బ్యాచ్కి సబ్ ఇన్స్పెక్టర్స్ బ్యాచ్కి పెట్టారు హాఫ్ మార్క్ నెగిటివ్ అనేది. అయితే ఓవరాల్గా అప్పుడు ఏపీ తెలంగాణ కలిసి ఉండేవి. ఆ టైంలో మొత్తం మాకు రిక్రూట్మెంట్ 1600 పోస్ట్స్ తీశారు. అది కొన్ని అనివార్య కారణాల వల్ల 1400కి కుదించడం జరిగింది. ఆ తర్వాత మేము ఎగ్జామ్ రాసింది ఓవరాల్గా 1 ల్యాక్ మెంబర్స్ రాసాం. 1 ల్యాక్ మెంబర్స్ రాస్తే నెగిటివ్ మార్కింగ్ కాబట్టి చాలామంది క్వాలిఫై అవ్వలేదు. క్వాలిఫై అవ్వకపోవడం వల్ల ఇంతకుముందు ఎప్పుడు కూడా తిరిగి పోస్టులు మిగిలిపోవడం అనేది ఏ రిక్రూట్మెంట్లోనే లేదు. కానీ మా రిక్రూట్మెంట్లో 740 పోస్ట్స్ ఫిల్లయ్యాయి. మిగతా 700 పోస్ట్స్ అనేవి అలాగా ఎంప్టీగా ఉండిపోయాయి. ఎందుకంటే వేకెన్సీస్ ఉన్నాయి కానీ క్వాలిఫైడ్ పర్సన్స్ లేరన్నమాట. అంటే ఎంత టఫ్ ఉందో మీరు ఆలోచించుకోవచ్చు ఎగ్జామినేషన్ పేపరు. అలాంటి ఎగ్జామ్ మేము ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది. కేవలం అదంతా కూడా నేను ఎటువంటి కోచింగ్ ఏం తీసుకోలేదు. కేవలం లైబ్రరీ మా ఫాదరు లైబ్రరీగా చేసేవారు. అక్కడ భోగాపురం లైబ్రరీగా, అదేవిధంగా సాధూరు లైబ్రరీగా చేశారు. భోగాపురం లైబ్రరీలో ఉన్నప్పుడు నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే ఆఫ్టర్ డిగ్రీ స్టార్ట్ చేశాను. అయితే నాకు మొత్తం 5 జాబ్స్ వచ్చాయి.